బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ స్టార్ట్ అయింది ఈ సీజన్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఫస్ట్ హౌస్ లోకి వెళ్లారు వారిలో ఒకరు శుభశ్రీ ఈ అమ్మాయి పలు సినిమాలు నటించినప్పటికీ బయట జనాలకు మాత్రం అసలు పరిచయం లేదనే చెప్పాలి ఈ వీడియోలో శుభశ్రీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం శుభశ్రీ స్వస్థలం ఒరిస్సాలోని భువనేశ్వర్ తనకి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారు తన తండ్రి జాబ్ నిమిత్తం డిఫరెంట్ ప్లేసెస్ లో పెరిగింది శుభ ఆమె కాలేజ్ అంతా ముంబై లో పూర్తి చేసింది చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉండడంతో ముంబై లో ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు యాక్టింగ్ లో కూడా జాయిన్ అయ్యారు అక్కడే చాలా ప్రైవేట్ షోస్ కి యాంకర్ గా అలాగే పలు యాడ్స్ లో కూడా నటించారు రెండు వేల ఇరవైలో ఆమె ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా ఒరిస్సాగా క్రౌన్ ని గెలుచుకున్నారు రెండు వేల ఫెమినా గెలిచిన తర్వాత కోవిడ్ టైమ్ లో తన అక్కను చూడడానికి హైదరాబాద్ వచ్చారట శుభ తన సిస్టర్ ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు కేషన్ కోసం ఇక్కడికి వచ్చిన ఆమెకి హైదరాబాద్ వాతావరణం టాలీవుడ్ బాగా నచ్చి ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అయిపోయారట అలా హైదరాబాద్ కి శుభ రావడం జరిగింది ఇక ఆ తర్వాత ఆమె ఫోటో స్ చూసిన ఒక మేనేజర్ కళ్యాణ్ రామ్ గారి అమిగోస్ మూవీ ఆడిషన్స్ కి పిలిచారు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తో ఆమె సరిగా ఇవ్వలేకపోయారట ఇది పోయింది అనుకుని ఇంటికి వెళ్ళిపోయిన ఆమెకి కొన్ని డేస్ తర్వాత అమిగోస్ టీమ్ నుండి సెలెక్షన్ అయినట్లుగా కాల్ వచ్చిందట అలా ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం పరిచయమైంది అమెగోస్ చిత్రం తర్వాత అమెగోస్ తర్వాత రుద్రవీణ వెనుక కథలతో పాటు తమిళ్లో ఒక డెవిల్ అనే చిత్రంలో కూడా నటించింది ప్రస్తుతం ఆమె ఆపరేషన్ వ్యాలంటైన్ అనే చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తోంది ఆ మూవీలో హీరో వరుణ్ తేజ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రంలో కూడా మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఆమె తన కెరియర్లో లో బిజీగా మారుతున్నారు అలాగే బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టి కుకట్పల్లిలో పవన్ రెస్టారెంట్ ని రీసెంట్ గానే స్టార్ట్ చేసింది శుభ కెరియర్లోనూ లోను బిజినెస్ లోనూ బిజీగా ఉన్నప్పటికీ తనకి ఇంకా గుర్తింపు కోసం ఆమె బిగ్ బాస్ లోకి వెళ్లారు మరి తను అనుకున్నంత గుర్తింపు బిగ్ బాస్ షో ఆమెకి తెచ్చిపెట్టగలదా లేదా అనేది చూడాలి